విజయవాడలోని ప్రభుత్వ పాఠశాలలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైందని, కేవలం ప్రచారానికే పరిమితమైన టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శివాజీ గారు వచ్చిందా? ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42-43 డివిజన్లకు సంబంధించి 1,05,00,000 రూపాయలు పెట్టి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోడ్లన్నీ కూడా చాలా డౌన్లో ఉండబట్టి వీటన్నింటినీ నూతనంగా రోడ్లు వేసి ఈ యొక్క ప్రాంత వాసులందరికీ కూడా, ముఖ్యంగా ఈ రోడ్లన్నీ కూడా అసౌకర్యంగా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా 1,05,00,000 బట్టి శాంక్షన్ చేసి ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం. 2-3 నెలలలోపు ఈ రోడ్లన్నీ కూడా అవచేసి పూర్తిగా ఆధునీకరించే విధంగా, ఎందుకంటే మనం వెనకాల ఆపోజిట్ సైడ్ చూసుకుంటే అప్నా బజార్ రోడ్డు కానీ, అటు మన హౌసింగ్ బోర్డులో కానీ, మన 300-450 అడుగుల కాలనీలో కానీ పూర్తిగా కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ, ఎందుకంటే ఈ డివిజను ఎప్పుడు కూడా ఇంతవరకు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. ఈ యొక్క భవానీపురం ప్రాంతం అంతా కూడా ఇంతకుముందు ఎక్కువగా మొత్తం తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు, అధికార పార్టీలు ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, అధికార పార్టీ ఎంపీలు ఉన్నారు. ఎవరు కూడా విజయవాడలో అభివృద్ధి అనేది కనీసం అనుమానాలు కాదు లేకుండా కూడా చేశారు. అప్పట్లో మళ్ళీ వచ్చి మొన్న ఎన్నికలకు వచ్చారు, ఏదో చేస్తాను వాగ్దానాలు చేశారు. ప్రజలు వాళ్ళు చేసిన దానికి సరైన బుద్ధి చెప్పారు. మేము ఇంకా మరింత బాధ్యతగా మా కార్పొరేటర్లు అందరినీ కూడా, ఈ ప్రాంతంలో 8 డివిజన్లు ఉంటే 7 డివిజన్ల వరకు పూర్తిగా వైఎస్ఆర్సీపీ కవిసం చేసుకోవడం జరిగింది. అన్ని డివిజన్లు కూడా అభివృద్ధి చేసే మార్గంగా ముందుకెళ్తూ ఈ 24 పరిపాలనలోనే 100 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి, అటు 14 ఫైనాన్స్ కావచ్చు, ఇటు కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ కావచ్చు, గవర్నమెంట్ స్పెషల్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు అభివృద్ధి చేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి రేపు రానున్న సమ్మర్కి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కానీ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. 14 ఫైనాన్స్లో నిర్మించేసాం ఆల్రెడీ, దానికి కొద్దిపాటి పనులు ఉన్నాయి, కూడా రానున్న కొద్ది రోజుల్లోనే దాన్ని ఓపెన్ చేసి ఎండాకాలానికి వాటర్ సప్లైకి అందరికీ కూడా అనుకువగా ఉండే విధంగా చేయాలని మా భావన. విజయవాడ నగరంలో అత్యంత అద్భుతంగా 3 నియోజకవర్గాల్లో కూడా, ఇటు విజయవాడ పశ్చిమం కానీ, సెంట్రల్ కానీ, ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ కానీ, సుమారు 600 కోట్ల పైపడి అభివృద్ధి జరుగుతుంది. మన కృష్ణానది పరివార ప్రాంతాలు ఉండేవారికి ఏదైతే ఎప్పుడు వాటి చిన్నపాటి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేస్తే కృష్ణలంక వాసులకు కానీ, రామలింగేశ్వర నగర్ కానీ, వీళ్ళందరికీ కూడా చిన్నపాటి గేట్ ఓపెన్ చేసినా కానీ నీళ్లు వచ్చే పరిస్థితి. చంద్రబాబు ఇక్కడ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, కళ్ళుండి కబోదని చెప్తున్నాను చంద్రబాబు. అనేకసార్లు కనదుర్గవారధి మీద, ప్రకాశం బ్యారేజ్ మీద అటు ఇటు క్యాన్ వేసుకొని ఇప్పుడు తిరుగుతున్నాడు అప్పుడు తిరుగుతున్నాడు, కానీ ఎప్పుడు కూడా పేద ప్రజలకి అక్కడ నీళ్లు వస్తున్నాయి దాన్ని ఆపాలని చెప్పని ఎప్పుడు కూడా ప్రయత్నించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వరదలు వచ్చి రాగానే చూసి ఆ యొక్క ప్రాంతవాసులందరికీ కూడా ఉపశమనం కలిగించే విధంగా 125 కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళని మన ఫౌండేషన్ వేశారు. ఇంకొక 2-3 రోజుల్లో పని కూడా ప్రారంభించబోతున్నాము. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అదే ఆ విధంగా ఉంటుంది. ఇప్పటివరకు కూడా విజయవాడ ప్రజల్ని చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పి ప్రజల్ని మోసం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు విజయవాడ నగర ప్రజలందరూ కూడా చక్కటి తీర్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, తప్పకుండా ఇదే ఇటువంటి అభివృద్ధి పూర్తిగా మా యామలో చేసుకుంటూ విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా ఒక మోడల్ సిటీగా చేయాలనే భావంతో ముందుకెళ్తారు. మా కార్పొరేటర్లు అందరూ కూడా అదే విధంగా ముందుకెళ్తారు వారందరూ కూడా అని చెప్పని తెలియపరచుకుంటూ, ఈ యొక్క అభివృద్ధిని మాకు సహకరిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజయవాడ నగర ప్రజల తరపున అందరికీ కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటాను.